నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరానికి ఆదర్శమన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నరసాపూర్ నియోజకవర్గంలో సీఎం కప్ మండల లెవెల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి. యాభై తొమ్మిది జీవోల పేరుతో ప్రభుత్వ స్థలాలను బీఆర్ఎస్ నేతలు కొల్లగొడుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. గ్రామీణ యువత క్రీడలలో పాల్గొని నైపుణ్యం చాటాలన్న ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇక వివరాలకు వెళ్తే పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మండల కేంద్రంలో న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ మందిర 9వ వార్షికోత్సవ కార్యక్రమాలను శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. గుడి ప్రెసిడెంట్ రంజా నాయక్, కౌన్సిలర్ లచ్చిరామ్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు నాయక్, వైస్ ప్రెసిడెంట్ పాండు నాయక్, జనరల్ సెక్రటరీ గోవింద్ నాయక్, కార్యదర్శి దేవి సింగ్, కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో విద్యుత్ నగర్ ఆవరణంలో జగదంబాదేవి సేవాలాల్ మహారాజ్ గారి 9వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక కౌన్సిలర్ లక్ష్మీరామ్ గారు, మున్సిపల్ చైర్మన్ లలిత సోమరెడ్డి గారు, పుష్ప నగేష్ యాదవ్ గారు, స్థానిక ఆలయ కమిటీ సభ్యులు, బస్తీవాసులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బ్రహ్మాండంగా ప్రతిసారి వార్షికోత్సవం జరుపుతూ అందరికి కడుపు నిండా భోజనం పెట్టి అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ మనము మన ప్రాంతం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ప్రతిసారి కూడా మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు, స్థానిక నాయకులకు, బంజారా సోదరులకు అందరికీ పేరు పేరు నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తాను. నరసాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో సీఎం కప్ మండల్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ క్రీడలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయి క్రీడాకారులు మండల స్థాయిలో జరిగే సీఎం కప్ మండల లెవెల్ టోర్నమెంట్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, సర్పంచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. స్థానిక ఎంపీపీ అధ్యక్షురాలు జ్యోతి గారికి, ముఖ్య అతిథి మన సోదరి మణి, మహిళా కమిషన్ నమస్కారాలు. ఇలా సీఎం కప్ మరి యావత్ రాజు సర్పంచులు, మరి ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు ప్రతి గ్రామంలో ఫోన్లు చేసి మరి వాళ్ళందరినీ కూడా ఎక్కువ సంఖ్యలో రప్పించి మరి వారందరినీ కూడా ప్రోత్సహించవలసిన అవసరం మీ మీద అందరి మీద ఉన్నది కనుక సంతోషంగా ఉన్నది. మరి ఏ రోజుకి ఆ రోజే మరి గెలిచిన వాళ్ళు ఉంటారు. మరి వీరికి భోజన సదుపాయం, మంచి వాటర్ ఇచ్చి మరి రాజు నాయక్, మరి నరసింహరావు రాజు యాదవ్ నరసింహరావు తప్పకుండా మనకు భోజనాలు పెడితేనే మంచి ఉంటుంది. ఎండాకాలం వాటర్ ఎగ్జామ్స్ లో బాగా ఒత్తిడి గురైనటువంటి మీకు ఖోఖో, మరి అదేవిధంగా ఫుట్బాల్ మెన్కి, మహిళలకు పురుషులకు కలిపి జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మరి మహిళలను కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి నిజంగా ఇది ఒక మంచి అవకాశంగా మరి విద్యుత్ యువతులంతా కూడా భావించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా 10 నుంచి 12 ప్రభుత్వ సర్వే నంబర్లో 58 59 జీవో కింద దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ భూములను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ నిజాంపేట అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కార్పొరేషన్ అవసరాలకు ప్రభుత్వ స్థలాలను వాడకుండా 58-59 జీవులను ఉపయోగించి ప్రభుత్వ భూములను కతం చేయాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. 9 ఏళ్లుగా పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు మాత్రం దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద, ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు, నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ భర్త గోపాల్ రెడ్డి, మరి వాళ్ళు చేస్తున్న 2000 కోట్ల కుంభకోణం, ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పులపాల్లో ఉంటే మరి కేటీఆర్ సహకారము, ఎందుకంటే మున్సిపల్ మంత్రిని మేము రైట్ టు లెఫ్ట్ అని చెప్పుకునే కేపీ వివేక్, అదేవిధంగా శంభిపూర్ రాజు ఎమ్మెల్సీ మేరమ్మ భర్త 2000 కోట్ల భూదందాకు 58-59 కింద జీవోను, మరి ఇండ్లు లేకున్నా గతంలో ఉన్న ఈవో సురేష్ రెడ్డి, ఈవో దుర్గప్రసాదు వాళ్ళు రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు ఈవోగా ఉండి. తస్మాత్ జాగ్రత్త, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వీళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజుల్లో శ్మశాన వాటికలు కూడా ఏమన్నా మిగిలితే కబ్జా చేసుకుని అమ్ముకునే పరిస్థితి ఈ తెలంగాణలో వద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణాదిత్య సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్, ఆర్డీఓ రమాదేవులతో కలిసి నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వైకుంఠ ధామాలను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి పటేల్ ఒకటి ఉండే సార్, దానికి ఇచ్చాను సార్. ఇతను ఒకటి కూడా ఎక్సైడ్ కాలేదా? ఇదే కాలేదు సార్. ఎన్ని ఉన్నాయి మొత్తం ఇతను వర్క్స్? రిక్వెస్ట్ మంగపేట రవి గారు, మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఆ ఎక్సైజ్ సిఏ గారు ఉంటారు, అది కూడా రివ్యూలో సెపరేట్ ఒకసారి పెట్టండి. ఎన్ని కేసెస్ బుక్ చేస్తున్నారు, ఏ గ్రామాలు ఎక్కువ వస్తుంది ఒకసారి చెక్ చేస్తే కొంత పర్సనల్. ఇప్పుడు మళ్ళీ ప్రేమ్ నగర్ కు కట్టమకాడికి పోతారు సార్? ఈయన అదే నాకు అక్కడ బోర్డు కనిపిస్తుంది, పోతారు సార్. 2 మంత్స్ సార్. మెదక్ జిల్లా మనోహరాబాద్లో ఎవ్లో సీఎం కేసీఆర్ కప్ 2023 పోటీలను చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాలలో క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రతి మండల కేంద్రంలో మండలాల వారీగా ఈ క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈ క్రీడలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి, ఎంపీపీ పురం నవనీతారవి, బుధిరాజ్ పాల్గొన్నారు. సెక్రటరీలు గ్రామాలలో పెద్ద ఎత్తున ఈ 9 సంవత్సరాల కాలంలో ప్రతి సర్పంచ్ కూడా గ్రామంలో విరివిగా చెట్లు పెంచుకోవడం, గ్రామాన్ని శుభ్రంగా పెట్టుకోవడం, గ్రామంలో రోడ్లు వేసుకోవడం, గ్రామ పరిసర ప్రాంతాలు మార్చినటువంటి ఘనత మనము. బంగారు తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మట్టి బంగారమే. ఇలా మట్టి 1 ఎకరం కొనాలంటే 1 కోటి రూపాయలలోకి వచ్చింది. బంగారు తెలంగాణ అంటే తెలంగాణ మట్టి బంగారం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు కూడా వస్తూ ఉన్నాయి. మనం ఫార్మాలో 1గా ఉన్నాం, అగ్రికల్చర్లో 1గా ఉన్నాం, ఐటీలో 1 పొజిషన్లో ఉన్నాం. మరి జిల్లాలకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. 9 సంవత్సరాల నాడు మన పరిస్థితి ఏంటి, నేడు మన పరిస్థితి ఏంటి, ఎవరికి వారు అనాలిసిస్ చేసుకోండి. అప్పటికి ఇప్పటికి మెరుగైంది, నాడైంది నేడైంది ఆలోచించి మాట్లాడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి క్రీడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బృందానికి, మరి ఈ కార్యక్రమానికి మరి స్పాన్సర్ చేసినటువంటి మహిపాల్ రెడ్డి గారికి, మా ఎంపీపీ నవనీత గారికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జై బీఆర్ఎస్, జై కేసీఆర్. కాకినాడ జిల్లా పెదపుడి మండలం గండ్రేడు కుమార ప్రీమియం పెద్దాడ గ్రామంలో వ్యవసాయ భూముల్లో పనిచేస్తున్న కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని దళిత సంఘాల నాయకులు చెంగల్రావు, బిఎన్ రాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెంగల్రావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అధికారులు ఇష్టారాజ్యంగా చట్టాలను తుంగలు తొక్కి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను అడ్డుకోకపోతే ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. మండలం గండ్రేడు కుమార ప్రియము పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల అక్రమ రొయ్య ఉప్పు నీటి రొయ్యల చెరువులు త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి అడ్డదారిన ఆమె అవుతుంది. అంతేకాకుండా మరి అధికారులు
పొల్యూషన్ యాక్ట్ని కానీ ఎన్విరాన్మెంటల్ చేయకుండా అనాథరైజ్డ్ అక్వాజోన్ని డిసైడ్ చేసి మరి అక్వాకల్చర్ కల్టివేషన్ సాగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయ కూలీలకి ఉపాధి ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది. ఇది ఇంకా కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేసి దీని విషయంలో అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్ని కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలోని తూర్పుగూడెం సారాజిపేటలో హనుమాన్ స్వాములు ఇరుముడి కొండగట్టు ప్రయాణ కార్యక్రమంలో బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. అదేవిధంగా యాదగిరిగుట్టలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో కర్ణాటక గెలుపు సందర్భంగా ఎంఐజీలో కాంగ్రెస్ నాయకులు పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారని తెల్లాపూర్ మున్సిపాలిటీ మండల పార్టీ అధ్యక్షుడు పావని రవీందర్ మరియు మాజీ అధ్యక్షులు పరస శ్యామరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ వడ్డర సంఘం అధ్యక్షుడు నరసింహులు, మాధవరెడ్డి, శ్యామరావు, విష్ణుముదిరాజ్, మైనార్టీ సోదరులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి వాళ్ళ ఆనందాన్ని మేము కూడా పంచుకోదలుచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ఫర్దర్గా తెల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ నుండి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ నుండి అటు రాష్ట్రం కూడా టోటల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. సోనియమ్మకు అందించాము. తెలంగాణ కూడా సోనియమ్మకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి విజయం సోనియమ్మకు అందించి సోనియమ్మ తెలంగాణ తల్లి రుణం తీర్చుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ ఎజెండా ఎగరవేసి ఈ ఈ మెదకు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని మరొకసారి నిరూపిస్తాం. ఇది జై కాంగ్రెస్ కాడ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడని మాకు అందరికీ స్వచ్ఛమైన నమ్మకం ఉంది. జై కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమలాపురం టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో వేల మంది ప్రజలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, మెట్ల రమణాబాబు, టీడీపీ సీనియర్ నాయకులు పరమట శ్యామ్ కుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో తెల్లాపూర్ మున్సిపాలిటీలోని న్యూ ఎంఐజీ, ఇంద్రనగర్, తెల్లాపూర్, ఉస్మాన్నగర్, కొల్లూరు, నాగులపల్లి, వెలిమలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవాలు నిర్వహించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ రవీందర్ మరియు తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పరస శ్యామరావు ఆధ్వర్యంలో గండ్ల శ్రీనివాస్, వినోద్ కుమార్, వజీద్, నావరి శ్రీనివాసరెడ్డి, వడ్డీ నరసింహ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన మంచి రోజు. ఒకసారి కన్నడ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర తరఫున కాంగ్రెస్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. మరి అక్కడ మరి గెలుపు అక్కడ ఆ గెలుపు అక్కడే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరుగుతుంది. ఘట్టం మీద కూడా కాంగ్రెస్ పార్టీ రేపు జెండా ఎగరేస్తున్నాము. ఇలా అందరూ కూడా మనందరూ కలిసిమెలిసిగా మరి తెల్లాపూర్ మున్సిపాలిటీ సభ్యులు నాయకులు అందరూ కూడా ఇదే విధంగా మరి 500 రూపాయలకు వాళ్ళు గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెప్పడం జరిగింది మా నాయకులు. ఇలా కానీ చూస్తారు కదా అక్కడ కానీ కర్ణాటక ఎట్లా ఉందో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇదే పరిపాలన కొనసాగుతుంది. ఒకసారి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ పాత్రికేయులు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం శుభపరిణామమని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తింటి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చెలివేంద్రంలో ఆయన పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. జర్నలిస్టులు చిరంజీవి రాజారమేష్, గోపి, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత పాల్గొన్నారు.
ఓకే చెప్పండి. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా కాకినాడ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఈ మధ్యక చలి వేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారు జర్నలిస్ట్ కాకినాడ జర్నలిస్టులు సామాజిక బాధ్యతతోటి ఈ మధ్యక చలి వేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముందుగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతంటే వారు ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ జర్నలిస్టులకి ఈ ట్రస్ట్ వారి సహకారంతో కాకినాడ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఈ చలివేంద్రాన్ని రన్ చేయడం జరుగుతుంది. ప్రూటి కుమార్ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా ఈ సందర్భంగా నేను వారిని అభినందిస్తున్నాను. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కాకినాడ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు మరెన్నో చేపట్టాలని, వారు ప్రజల్లో భాగం కావాలని, వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా ఇంకా విరివిగా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు కల్పించాలని, రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎదుర్లంక రేవు మొదలుకొని సగరేటిపల్లి రేగి వరకు రోడ్డు పక్కన ఉన్న ఇరిగేషన్ కాలువగట్టు పంచాయతీ, ప్రభుత్వ భూమిలో ఉన్న కొబ్బరి చెట్లను పేదలకు 20 చెట్ల చొప్పున పంచాలని, లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేశారు. ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 2 అంశాలు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొమ్మలు లేక పొగబెట్టేటువంటి పద్ధతిలో దొడ్డుదారిన నిర్వీర్యం చేసేటువంటి పనులు చేపడుతూ ఉంది. దాంట్లో భాగంగా అనేక మార్పుల్ని ఉపాధి హామీ పథకంలో తీసుకొస్తూ ఉన్నారు. మస్తర్ విధానాన్ని ఆన్లైన్లో చేశారు. పాత మస్తర్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1 కోట్ల రూపాయలు కార్పొరేట్లకి ఈరోజు రద్దు చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నారు. ఇది కాదు రద్దు వాకి పారకి అట్టకి మధ్యకి ఈ మంచినీళ్ళకి ఎలవెంట్స్ ఉన్నాయో అవి వాళ్ళు ఇవన్నీ కూడా లీజు రద్దు చేశారట. కానీ అవి అక్రమంగా భూములు నిర్వహిస్తున్నారు. వాటిని తీసి భూములని పేదలకి దళితులకి కట్టాలని ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. నా పేరు జడాల సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం నాకు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం దీక్షాపరుల సందడితో కలను సంతరించుకుంది. ఆదివారం హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని దీక్షాపరులు కొండగట్టుకు తరలివస్తున్నారు. కొండపైకి చేరుకుంటున్న దీక్షాపరులు మాలా విరమణ చేసిన తర్వాత తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు. తాళరేవు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు, చికిత్స పొందుతూ సీరియస్ కండిషన్లో ఉన్న ఇద్దరికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు, గాయాలతో చికిత్స పొందుతున్న మిగతా వారికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఈ రోజు వారికి అందించేలా చేస్తానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సంబంధించిన 14 మంది డ్యూటీలు చేసి ఆ డ్యూటీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో ఆ కంపెనీ దగ్గరే ఆటో ఎక్కి 50 మీటర్ల లోపు ప్రయాణం చేసేటప్పటికీ వెనకాల నుంచి ఒక బస్సు వచ్చి కొట్టేయడంతో స్పాట్లో 6 హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత 1 ఇంకొక 2 ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. మిగతా 5 కాళ్ళు చేతులు అలాగే ఇంకా అనేకమైన అవయవాలు పోయి ఉన్నాయి. వారందరికీ కూడా కంపెనీ వాళ్ళే వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నారు. వారందరికీ కూడా నిన్న తెలిసిన వెంటనే పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారి కాయలు వేసుకుని కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఈవేళ ఆ ఫ్యామిలీస్ కానీ
అలాగే ఆ కమ్యూనిటీ సంబంధించిన పెద్దలు కానీ అందరూ కూడా ఈ సెటిల్ అవ్వకపోతే ఆ కంపెనీ ఎదురుకుంటా టెంట్ వేయాలి, బాడీలను అక్కడ పెట్టాలన్నప్పుడు కూడా ఆ విషయం ఆవేశంగా కాకు వద్దు. వాళ్ళని ఏ విధంగా మనం ఒప్పించాలో ఒప్పించుకుని తప్ప మనం కాదని చెప్పేసి స్పీడ్గా వెళ్ళొద్దు అని చెప్పడం, వాళ్ళని కూడా మీకైనా కానీ మీ దగ్గర పనిచేసిన మనిషి ఒక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కంపెనీ నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా మనదే బాధ్యత కాబట్టి ఆ విధంగా చేయమని వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో అందరూ కూడా దీనికి సహకరించారు. దీనికి ముఖ్యంగా ఆంధ్ర సంబంధించిన ముమ్మరాలకు సంబంధించిన సతీష్ కుమార్ గారు, అలాగే బుల్రాజ్ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ ఉన్న సీఏ గారు కానీ వీరందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా మా కుటుంబాల తరఫున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇళ్ల స్థలాలు అందించాలని డిమాండ్తో పెద్దపల్లిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోగుల విజయకుమార్, సుంకా మహేష్లు మాట్లాడుతూ సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు అందిస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. అనేక ఏళ్ల నుంచి జర్నలిస్టులు అద్దె ఇళ్లలో ఉంటూ అద్దె కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజాప్రతినిధులకు ఉన్నతాధికారులకు కూడా పలుమార్లు వినతి పత్రాలు అందించామని తెలిపారు. కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్స్ తోటి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లాలో ఈరోజు రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిందో హామీ మేరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క జర్నలిస్టుకు కూడా ఇళ్ల స్థలాలను కేటాయించాలి. అదేవిధంగా ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో అది కూడా మనకు అనుకూలంగానే జర్నలిస్టులందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ ప్రజలకు మేరకు నేడు పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల రిలే నిరాహార దీక్ష ఒకటి చేపట్టాము. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటికి 9 సంవత్సరాల నుండి ఆ యొక్క ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లోపనే గతంలో పనిచేసిన జర్నలిస్టులు మాత్రమే లబ్ధి పొంది ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేసినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఇళ్ల స్థలాలు ఇచ్చి లేదా డబుల్ బెడ్రూములు ఇచ్చి ఆదుకోకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని, ప్రభుత్వంపై ఎటువంటి చర్యలను చేపట్టుకోవడానికి మనం వెనుకాడేది లేదని, వీటికి సంబంధించి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తూ ముగిస్తున్నాను. జై. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమల గ్రామంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం ఎగురవేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అరిఫ్ ఆధ్వర్యంలో టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకుని కాటా శ్రీనివాస్ పిలుపు మేరకు సంబరాలు జరుపుకున్నారు. అరిఫ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ మేజార్టీతో గెలుస్తామని తెలిపారు. మోడీకు అక్కడ అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాగించింది. రాబోయే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముందుకు వస్తుందని మా ఒక నమ్మకం అని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో 2024లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా క్లీన్ స్వీప్ చేస్తారని ఆశిస్తున్నాం. మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ పరిధిలో డాంబర్ ప్లాంట్తో వాహనదారులకు ప్రజలకు తీవ్ర శ్వాసకోశ రోగాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుందని, ప్రజలు ప్రభుత్వ అధికారులకు వివరణ కోరగా కాలుష్యానికి వెదజల్లే కంపెనీకి పర్మిషన్ లేదని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మీడియాతో తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామంలో కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కోఆర్డినేటర్ నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జయా శ్రీనివాస్, చీమలగారి లక్ష్మీనారాయణ గౌస్, యునోస్ జయ శ్రీనివాస్, రఘు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీట్లు 1/3 మెజారిటీతో కైవసం చేసుకున్నాము. రాబో 6 నెలల్లో జరిగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా దామోదర్ హరీష్ గారి నాయకత్వంలో, కాడా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పటాన్చెరు గడ్డపై ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. లాస్ట్ టైం కొంచెం మిస్టేక్ జరిగింది ప్రజలందరికీ తెలుసు. లాస్ట్ రోజు బీఫామ్ ఇవ్వడం వల్లనే
ఓడిపోవడం జరిగిందని ప్రజల మనసులో ఉంది. గ్రామ గ్రామాన కూడా తిరుగుతూ ఉన్నా తీర్పునిచ్చిన కర్ణాటక రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి బీజేపీ దగుల్బాజీ రాజకీయాలకు స్వస్తి పలికి కొత్త చరిత్రను సృష్టించి కాంగ్రెస్ పార్టీకి నాంది విజయం సాధించి సోనియమ్మకు అందించాము. తెలంగాణ కూడా సోనియమ్మకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి విజయం సోనియమ్మకు అందించి సోనియమ్మ తెలంగాణ తల్లి రుణం తీర్చుకుంటామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని దేవరకొండ నియోజకవర్గం నేరుడుగొమ్మలో వడతా దేవేంద్ర నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వడతా దేవేంద్ర నాయక్ యువసేన సభ్యులు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరానికి ఆదర్శమన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నరసాపూర్ నియోజకవర్గంలో సీఎం కప్ మండల లెవెల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి. యాభై తొమ్మిది జీవోల పేరుతో ప్రభుత్వ స్థలాలను బీఆర్ఎస్ నేతలు కొల్లగొడుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. గ్రామీణ యువత క్రీడలలో పాల్గొని నైపుణ్యం చాటాలన్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.